తుంగతుర్తి గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా ఇప్పుడు మనం నూతనకల్ మండలంలో ఉన్నాం. నూతనకల్ మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ నేత నాగం సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు తుంగతుర్తిలో అభివృద్ధి అరాచకమా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. తుంగతుర్తిలో అంటే రాష్ట్రం మాట్లాడుకుంటుంది ఇసుక మాఫియా గురించి, డ్రగ్ మాఫియా గురించి, ఇక్కడ అరాచకాల గురించి. స్థానికంగా కాంగ్రెస్ నాయకులుగా మీరేం చెప్తారు ఇక్కడ తుంగతుర్తిలో ఏం జరుగుతుంది? వాస్తవం కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో మాఫియా అనేది రాజమేలుతుంది. గాదర్ కిషోర్ స్థానిక ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఆధ్వర్యంలో ఉసుక మాఫియా కానీ, భూ మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ మొన్నగూడ మద్రాల మండలంలో ఒక మండల జిల్లాకు చెందినటువంటి జిల్లా స్థాయి నాయకుడు, మంత్రి అండ అనుచరుడుగా ఉన్నటువంటి ఒక నాయకుడు ల్యాండ్ మాఫియాకు పాల్పడి ఆ దళిత కుటుంబం కూడా మేము భూమి అమ్మలేదు, మాకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ల్యాండ్ మాఫియాకు పాల్పడ్డాడు అని చెప్పి కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది, ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా అధికార పార్టీ నాయకులను కాదని చెప్పి, స్థానిక ఎమ్మెల్యేని కాదని చెప్పి ఏమి కూడా చేయలేకపోతున్నారు. కేవలం అధికారానికి దాసం పలుకుతున్నారు తప్ప వారు ప్రజా సమస్యలపై కానీ దేనిపైన కానీ స్పందించలేకపోతున్నారు. ఇక్కడ అంటే ప్రతిపక్ష నేతలు అండ్ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమ్మకు రాజకీయాల వల్లనే ఈ అరాచకాలు పేటరేగిపోతున్నాయి అన్న ఒక ఆరోపణ ఉంది, దీన్ని ఏం చెప్తారు? లేదండి, అది ఏం లేదు. ప్రతిపక్షంగా మేము కూడా ఎప్పటికప్పుడు ధర్నాలు చేస్తున్నాము, రాసరాకులు చేస్తున్నాము, మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మేము ఏం చేస్తున్నాము, నిరసనలు వ్యక్తం చేస్తున్నాము. కానీ మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఎందుకు అంటే ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఎస్ఐకి చెప్పాలా, సిఐకి చెప్పాలా, ఎవరికి చెప్పాలా? పై స్థాయి అధికారి, ఒక ఎస్పీ స్థాయి అధికారి కూడా మొన్న ఒక వేడుకలలో ఒక మంత్రిని జగదీష్ జయహో జగదీష్ అని చెప్పి అనే పరిస్థితి ఒక ఎస్పీ స్థాయి అధికారి అన్నప్పుడు మేము ఎవరికడికి పోవాలి, ఎక్కడికి పోవాలి? అటువంటి అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఏమన్నంటే అధికారులను బెదిరియడము. ఒకవేళ అధికారులు కనుక ఏదైనా ప్రతిపక్షానికి ఏదైనా సహకరించినట్టు తెలిస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము, ఎందుకంటే ప్రాధాన్యతలను ఫోర్స్లు ఇవ్వడం జరుగుతున్నది. అట్టేటప్పుడు అధికారులు కూడా ఏం చేస్తున్నారు, అధికారప్పటికి దాసోహమై ఉంటున్నారే తప్ప వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. గాదర్ కిషోర్ గారు మొన్న ఒక సెక్రటరీని పట్టుకొని టీఆర్ఎస్ కార్యకర్తలకు తప్పిస్తే ఎవరికి ఇచ్చినా లాగులు వదులుతాయి అది అని మాట్లాడుతుంటారు. అంటే సంక్షేమం అనేది ఓన్లీ టీఆర్ఎస్కేనా? వాస్తవం కూడా మన మీడియాలో కానీ పేపర్లో పేపర్ ప్రకటన వరకే సంక్షేమ పథకాలు అనేది ప్రజలకైనా వస్తున్నది. కానీ వాస్తవంగా చూస్తే ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ నాయకులకే అవుతుంది తప్ప వేరే సామాన్య ప్రజలకు ఏడ కూడా సంక్షేమ పథకాలు లబ్ధి పొందట్లేదు. ఇప్పుడు మేము అంటే గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా తుంగతుర్తిలో చాలా ప్రాంతాలు తిరిగినాం, రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి. అంటే ప్రతిపక్షంగా మీరు కూడా అంటే ప్రశ్నించలేకపోతున్నారా ఎట్లా? ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తేమోనో, ఆఫీసులకు పోతనేమో, నిరసన వ్యక్తం చేస్తున్నాము, ధర్నాలు చేస్తూనే ఉన్నాము. కానీ స్పందన కరువైపోయినది, రాజ్యం అధికారం మొత్తం కూడా వాళ్ళదైపోయినది. ప్రతిపక్షాన్ని నిర్వీర్యపరుస్తున్నారు, ప్రజా గొంతుని, ప్రశ్నించే గొంతుని నొక్కుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, దౌర్జన్యాలకు దిగుతున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు. ఆ విధంగా అరాచకం నడుస్తుంది కాబట్టి ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ అంటే మేము విన్నదాన్ని బట్టి గ్యాదర్ కిషోర్ మీద తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది, ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పేరు వినిపిస్తుంది, మరి మీ నాయకుడు ఎవరు ఇక్కడ? మా నాయకుడు ఎవరు అంటే మేమేమి కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ. మా నాయకత్వం రాహుల్ గాంధీ ఇక్కడ నిలబడే అభ్యర్థి. ఇక్కడ నిలబడే అభ్యర్థి అంటే మాకు అభ్యర్థి 40 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏ ఒక్క ఊర్లలోకి పోయే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితులలో మా నాయకుడు రామరెడ్డి దామోదరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా, స్థానికంగా ఎమ్మెల్యేగా గెలిచి 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఇలా తుంగుతూ నియోజకవర్గాన్ని కంచుకోటగా చేసిండు. అదృష్ట దురదృష్టవశాత్తు ఏమైంది, ఇది ఎస్సీ రిజర్వ్డ్ అయిపోయినది. మా నాయకుడు సూర్యాపేటకి వెళ్ళిపోయినాడు. సూర్యాపేటకి వెళ్ళిపోయినా కూడా నేను, నాకు రాజకీయ భిక్ష పెట్టింది తుంగుతుర్తి నియోజకవర్గము, ఈ తుంగుతుర్తిని కాపాడుకోవాలని చెప్పి రామరెడ్డి దామరెడ్డి గారి, మా నాయకుడు ఆధ్వర్యాన తుంగుతుర్తి పార్టీ ఇప్పుడు ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. కాకపోతే ఏమవుతుందంటే ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా మా నాయకుడు రామరెడ్డి దామరెడ్డి గారి ఆలోచన విధానాన్ని, మా నాయకుని యొక్క నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకుండా కొంత టికెట్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కొంత కొద్ది గొప్ప ఓడిపోవడం జరుగుతుంది తప్ప నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. ఈసారి గెలుస్తారంటారా కాంగ్రెస్? 100% ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు చాలా ఉన్నాయి. త్వరలో చాలామంది ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అంటే ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ కానీ అంటే ప్రతిపక్షాలుగా మీరు పోకుండా, పోరాటాలు చేయకుండా ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడిస్తామంటే ఎట్లా, ఎట్లవరకు, ఎంతవరకు నిజమవుతుంది? మీరు చూడండి, ఇప్పుడు గత 2 ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత అధికారంలో లేకున్నా కూడా
కేవలం స్వల్ప మెజారిటీ తోటి 2000 లోపు మెజారిటీ తోటి ఇలా టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం జరిగింది. గతంలో గాని ఉద్యమం పేరు మీద చోటు గాదర్ కిషోర్ గాని 2100 ఓట్లతోటి గెలిచిండు. తర్వాత కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా సెకండ్ టైం కూడా 1800 ఓట్ల తోటి గెలవడం జరిగింది. ఈ 18 ఓట్లలో కూడా 26 ఈవీఎంలు సీజ్ అయినాయి, అవన్నీ బ్లాక్ అయినాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, దాన్ని కేవలం అధికారాన్ని ఆటంకంగా ఉపయోగపెట్టుకుని గెలుస్తున్నారు తప్ప ఈ 99 నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడించే శక్తి దేనికి కూడా లేదని చెప్పి చెప్తున్నారు. ఈ కుమ్మక్కు రాజకీయాలే కాంగ్రెస్కు మైనస్ అన్న ఒక ఆరోపణ కూడా ఉంది, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే కుమ్మక్కు రాజకీయాలని కాదు, గతంలో ఉండే కొంత వర్గ రాజకీయాలు ఉండేది, కాంగ్రెస్ పార్టీకి కొంత వర్గ రాజకీయాలు ఉండేది. అయినా కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అధిష్టానం అభిప్రాయం మేరకు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పనిచేస్తున్నాము, గెలుపు అంచులకు తీసుకుపోతున్నాం, కానీ దృష్టవశాత్తు గెలవలేకపోతున్నాం అంతే. డబుల్ బెడ్రూమ్ల గురించి కానీ దళిత బంధు సంక్షేమ పథకాల అమలు ఎట్లా ఉంది? రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇక్కడ. సంక్షేమ పథకాల అమలు చూసుకుంటే ఏమైనా ఎలక్షన్లు వచ్చినప్పుడే దళిత బంధు ఈ బంధు ఆ బంధు అని ప్రకటిస్తున్నారు. అయినా కూడా మన ఎలక్షన్లలో దుబాకలు కానీ ఎడగాని దళిత బంధువుని ప్రకటించిన ఓటమి పాలు చెందిరు. ఇక్కడ ఏమవుతుందంటే స్థానికంగా ఉంటున్న నాయకులు ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబాలు ప్రతి ఊర్లో కూడా కనీసం ఒక 50-60 గడపలు ఉంటాయి. తక్కువలో తక్కువ చిన్న గ్రామ పంచాయతీలు అయితే 50-60 గడపలు ఉంటాయి, మేజర్ గ్రామ పంచాయతీలు అయితే ఏమో 200-300 గడపలు ఉంటాయి. విలేజ్కి 3 దళిత బంధు 3-4 యూనిట్లు ఇస్తే ఎవరికి పంచిస్తున్నారు? కేవలము ఎమ్మెల్యే అనుచరులకు, వాళ్లకు దగ్గరుండేటువంటి వాళ్లకు మోచేతుని దగ్గరటువంటి వాళ్లకు డబుల్ మన దళిత బంధాన్ని ప్రవేశపెడుతున్నారు తప్ప వేరే వాళ్ళకి సామాన్య కార్యకర్తలకు కానీ దళితులు నిజమైన దళితులకు కానీ దళిత బంధు పథకం అమలు కావట్లేదు. డబుల్ బెడ్రూమ్లు అని చెప్పాడు, ఇంతవరకు నూతనకల్ మండలంలో ఏ ఒక్కరికి కూడా దళిత డబుల్ బెడ్రూమ్ అనేది ఇచ్చిన చరిత్ర లేదు. అందుకోసమనే మోసపూరితమైన వాగ్దానాలతోటి వస్తున్నారు తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఇవాళ ఏదో బీఆర్ఎస్ అని పెట్టిండు, ఏది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని పెట్టిండు, రేపు పిఆర్ఎస్ అని పెడతాడు, అంటే ప్రపంచ రాష్ట్ర సంస్థ అని కూడా పెడతాడు. ఎందుకంటే డబ్బులు తక్కువ పోలేదు, కాళేశ్వరం ప్రాజెక్టుల మీద దోసుకున్నాడు, అన్ని ప్రాజెక్టుల మీద దోసుకున్నాడు, ప్రజాస్వామ్యం దుర్వినియోగపరుస్తున్నాడు. ఇవాళ నూతనకల్ నూతనకల్ రోడ్ల పరిస్థితి చూస్తే దంతాల నూతనకల్ నుంచి సూర్యాపేట నుంచి నూతనకల్కు రావాలంటే 2.5 గంటల టైం పడుతున్నది. ఈ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇదే నేను చూసుకుంటాను, మీరు చూడండి ఎల్కపల్లి నుంచి మన నూతనకల్ నుంచి లింగంపల్లి చూడండి, అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నది. నూతనకల్ నుంచి ఎల్కపల్లి వరకు చూడండి, అధ్వానమైన పరిస్థితులలో ఉన్నది. నూతనకల్ నుంచి పెదనాల వరకు చూడండి, బిక్కమల వరకు చూడండి, రోడ్లు అధ్వానమైన పరిస్థితుల్లో ఉండి ఆర్టీసీ బస్సులు కూడా ఊళ్ళకు పోలేని పరిస్థితులలో ఉన్నాయి. ఏమైనా ఆ మెయిన్ రోడ్డు జాతీయ రహదారి 365 ఆ శిశురుడు దానెంబడిపోతున్నాయి తప్ప ఊళ్ళకు పోవట్లేదు. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధి అనేది మాత్రము శూన్యం అని చెప్పి సందర్భం చెప్తున్నాం. కుంగతుర్తిలో ఇన్ని ప్రజా సమస్యలు ఉండగా ఆయన పోయి మునుగోడులో ప్రచారం చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? మేము కూడా రేపు 14వ తారీఖు నుంచి కూడా మా శక్తి మేరకు మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలవేశ్ రేవంత్ గారి గెలుపు మేరకు మా నాయకుడు రామరెడ్డి దామరెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా శక్తి సహకారాలు వినియోగించి గెలుపు కోసం కృషి చేస్తామని సందర్భంగా చెప్తున్నాను. నేను ఎవరు ఇలా గాదర్ కిషన్ అడుగుతున్నా, మునుగోడు ప్రజలు ఒక్కసారి వచ్చేసి ఇదే ఏ యొక్క గాదరి తొంగుతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు మునుగోడులో ప్రచారం చేస్తూ ఉన్నాడు కదా అభివృద్ధి అని చెప్పి, మునుగోడు ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు వచ్చి ఒక్కసారి తొంగుతుర్తి నియోజకవర్గం చూడండి, ఇక్కడ ఎంత అధ్వానమైన పరిస్థితి ఉందంటే మా నాయకుడు రామరెడ్డి దామోదరెడ్డి గారు శాసనసభ్యుగా ఉన్నప్పుడు వేయించిన రోడ్లు పాఠశాలలు తప్ప నువ్వు కొత్తగా ఏదంటే బిల్డింగ్ కట్టిన ఒక్క రోడ్డు కొత్తగా వేసినావు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. తొంగుతుంది మునుగోడు నియోజకవర్గం ప్రజలను ఆలోచించండి, దొంగలు వస్తారు, అభివృద్ధి నిధకులు వస్తారు మీ దగ్గర ప్రచారం చేస్తారు, అది కాదు కావాల్సింది. ఇదే గాదర్ కిషోర్ మీ దగ్గర ప్రచారం చేస్తుడు, అదే సూర్యాపేట మినిస్టర్ జగదీష్ రెడ్డి గారు మీ దగ్గర ప్రచారం చేస్తుడు. ఈ రెండు నియోజకవర్గాల అభివృద్ధి చూడండి, ఒకవేళ అభివృద్ధి జరిగిందంటే మీరు టీఆర్ఎస్ ఓటేయండి, నేను కాదంటే లేరు. మీరు ఒక్కసారి వచ్చి దీని మీద చర్చించండి, మాయ మాటలు నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలవై గోవర్ధన్ రెడ్డి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిండు, ఆమె కూతురుగా పాలవేశ్వరావు మీ ముందుకు వస్తున్నది, ఆమెను గెలిపించాలని మరొకసారి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం.